బ్యాంక్ క్యాష్ డిపాజిట్ మిషన్లో కార్డ్లెస్ క్యాష్ డిపాజిట్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత వితౌట్ ఏటీఎం కార్డు మీరు కూడా క్యాష్ డిపాజిట్ మిషన్లో క్యాష్ డిపాజిట్ చేయవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఇది ఈ వీడియోని మొత్తం కంప్లీట్గా చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏటీఎం మిషన్ ముందుకు వెళ్ళిన తర్వాత ఏటీఎం పైన ఉన్న ఏదో ఒక బటన్ ప్రెస్ చేయాలి. మనం ప్రెస్ చేయగానే అది మనకు కార్డ్లెస్ క్యాష్ డిపాజిట్ అనే ఆప్షన్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఒక బటన్ ప్రెస్ చేశాను. ఆ బటన్ ప్రెస్ చేయగానే మనకు అది ఆప్షన్ ఇస్తుంది, కార్డ్లెస్ క్యాష్ డిపాజిట్ అనే ఆప్షన్ ఇస్తుంది. దాని స్ట్రేట్గా ఉన్న బటన్ను ప్రెస్ చేయాలి మనం. నేను ప్రెస్ చేశాను. ప్లీజ్ ఎంటర్ ద ఏసీ నెంబర్ అని అంటుంది. అంటే మనం ఏ అకౌంట్లోనే అయితే అమౌంట్ డిపాజిట్ చేయాలనుకుంటున్నామో ఆ అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అంటే కరెక్ట్గా అకౌంట్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ ఎస్ అనే బటన్పై క్లిక్ చేయాలి. ఎస్ పక్కన ఆరో మార్క్ పక్కన బటన్ ఉంటుంది, ఆ బటన్ను క్లిక్ చేయాలి, ప్రెస్ చేయాలి. మళ్ళీ ప్లీజ్ రీఎంటర్ ద అకౌంట్ నెంబర్ అంటుంది. సేమ్ అదే అకౌంట్ నెంబరు మళ్ళీ ఒకసారి ఎంటర్ చేసి ఎస్ బటన్పై ప్రెస్ చేయాలి. మళ్ళీ ఎంటర్ చేశాను సేమ్ అదే నెంబర్ను, ఎస్ అనే బటన్పై. ఇప్పుడు మళ్ళీ నొక్కుతున్నాను, ప్లీజ్ వెయిట్ అని అంటుంది. ఒక 3-4 సెకండ్స్ వరకు అలానే ఉంటుంది. తర్వాత మన పేరును అకౌంట్ నెంబర్ మ్యాచ్ అయినా లేదా చెక్ చేసుకోవాలి. అకౌంట్ నెంబరును నేమ్ మ్యాచ్ అయితే ఒక ఎస్ అనే బటన్ పై ప్రెస్ చేయాలి. ఇప్పుడు ప్లీజ్ ఎంటర్ ద 10-డిజిట్ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఒక మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే ఎంటర్ చేసే మొబైల్ నెంబరు రిజిస్టర్ మొబైల్ నెంబరే కానవసరం లేదు, ఏదైనా ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అది కరెక్ట్గా ఎంటర్ చేయాలి. కరెక్ట్గా ఉంటే కరెక్ట్ పక్కన బటన్ ప్రెస్ చేయాలి. కరెక్ట్ ఉంది కాబట్టి కరెక్ట్ బటన్ ప్రెస్ చేశాను. మళ్ళీ రీఎంటర్ ద మొబైల్ నెంబర్ అంటుంది. సేమ్ అదే మొబైల్ నెంబరు మళ్ళీ ఎంటర్ చేసి ఆ కరెక్ట్ బటన్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడంతో మనకు ప్లీజ్ కన్ఫర్మ్ ద మొబైల్ నెంబర్ అని మరొక ఆప్షన్ ఇస్తుంది. ప్లీజ్ కన్ఫర్మ్ ద మొబైల్ నెంబర్, మొబైల్ నెంబర్ సేమ్ ఉంటే మళ్ళీ కన్ఫర్మ్ బటన్ పైన ప్రెస్ చేయాలి. సేమ్ ఉంది, ఓకే ఉంటే. ఇక్కడ చూడండి, మనకు ఈ ఏటీఎం మిషన్లో పెట్టేటప్పుడు 100 రూపీస్ నోట్స్, 500 రూపీస్ నోట్స్, 2000 రూపీస్ నోట్స్ మాత్రమే అందులో ఇన్సర్ట్ చేయాలి. అక్కడ చూపిస్తుంది చూడండి ఆరో మార్క్ తోటి, అక్కడ వేసే నోట్స్ 100 రూపీస్, 500 రూపీస్, 2000 రూపీస్ మాత్రమే అయి ఉండాలి. వేరే నోట్స్ మాత్రం అందులో పెట్టకూడదు, పెడితే అది మళ్ళీ బయటికి పంపించేస్తుంది. ఇక అది ఓపెన్ అయిన చూడండి, ఓపెన్ అయిన తర్వాత నేను ఒక నోట్ పెడుతున్నాను. 100 రూపీస్ నోట్ పెట్టాను. పెట్టేసి కన్ఫర్మ్ అని ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ ప్రెస్ చేయడంతో అది కౌంట్ చేసుకుంటుంది మనం ఎన్ని నోట్లు పెట్టాము ఏంటి అన్నది. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటుంది కౌంటింగ్ ప్లీజ్ పెట్టాను బట్టి మనం ఎన్ని నోట్స్ పెట్టాము. 100 రూపీస్ నోట్స్ ఎన్ని పెట్టాము, 500 రూపీస్ నోట్స్ ఎన్ని పెట్టాము, 2000 రూపీస్ ఎన్ని నోట్స్ పెట్టామని కౌంట్ చేసుకొని మనం ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తుంది. అది మనం చూసుకొని మనం ఎన్ని అయితే నోట్లు వేసామో అన్ని నోట్లు కరెక్ట్ కౌంటింగ్ అయితే కన్ఫర్మ్ అనే బటన్ ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ అనే బటన్ ప్రెస్ చేయడంతో అదే అమౌంట్ మన అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది, మనకు రిసీట్ కూడా వస్తుంది. ఓకే డన్, ట్రాన్సాక్షన్ డన్ అని రిసీట్ కూడా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము కార్డ్లెస్ క్యాష్ డిపాజిట్ను ఈ విధంగా చేయొచ్చు. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.